ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా సెక్రటరీ వసుంధర తెలిపారు. గుంటూరులోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖలో పునర్వ్యవస్థీకరణ జీవోలను సీనియర్ అధికారులు స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. హేతుబద్ధతలేని పునర్వ్యవస్థీకరణ జీవోలను ఉపసంహరించుకునే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. అసోసియేషన్ నాయకులు కిషోర్ కుమార్, ప్రసాద్, హరికృష్ణ, చాంద్ భాష, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డేటా అనలిటిక్స్ సెంటర్, లీగల్ సెల్ ఇవి మొత్తం కలిపి ఒక 400 నుంచి 500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ 500 మంది ఎంప్లాయీస్ మన స్టేట్ కు వచ్చే రెవెన్యూ మొత్తాన్ని డిసైడ్ చేసేస్తే గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న మిగిలిన ఎంప్లాయీస్ తో పని లేదు అనే భావన డెఫినెట్ గా గవర్నమెంట్ కి రానున్న 2 ఆర్ 3 ఇయర్స్ లో కల్పించేస్తే, సో కమర్షియల్ టాక్సెస్ లో బిలో గ్యాడర్ ఎంప్లాయీస్ తో పని లేదు. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే సిజిఎస్సి వాళ్ళు 700 మంది ఎంప్లాయీస్ ఎలా రెవెన్యూ తీసుకొస్తున్నారు, కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ లో కూడా వచ్చే స్కోప్ ఉండింది అని గవర్నమెంట్ నమ్మబలికి ఇచ్చేసి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి 18 కోట్లకి పర్మిషన్ అయితే తీసుకున్నారు కమిషన్ రేట్ వాళ్ళు. దానిలో లీగల్ ప్రొఫెషనల్స్, సిఏ ప్రొఫెషనల్, సిఎస్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ సమ్ ఆఫ్ ద కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అరౌండ్ 40 మెంబర్స్ తో డిఎస్సి సెల్ లీగల్ సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. నేను కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మేము ఇక్కడ అందరూ సమావేశం అవడానికి కారణం మా శాఖలో అసంబద్ధంగా ఉన్న పునర్వ్యవస్థీకరణ. ఈ శాఖ ఈ పునర్వ్యవస్థీకరణ కొంతమంది హెడ్ ఆఫీస్ లో ఉన్న అధికారులు వాళ్ళ స్వలాభం కోసమో మరి దేనికో తెలియదు, కానీ ఆల్రెడీ ఉన్న ఆడిట్ అండ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్న వర్క్నే తీసుకొని మేము కొత్తగా ఏదో ఆడిట్ని మరి ఎన్ఫోర్స్మెంట్ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ టెక్నాలజీని వాడుతున్నాము, దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్న విధంగా తెలియజేస్తూ ఈ పునర్వ్యవస్థీకరణని దీని గురించి ప్రభుత్వానికి పంపించాలని జరిగింది. కానీ మాకు ఈ పునర్వ్యవస్థీకరణ వలన మేము చాలా పోస్టులు కోల్పోతామన్న భావనలో, సర్కిల్స్ పోతాయన్న భావనలో మేమందరం భయాందోళనకు గురవుతున్నాం. కాబట్టి ఈ పునర్వ్యవస్థీకరణను వెట్టిగట్టిస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీ సూర్యనారాయణ గారు, మా అందరికీ పెద్దగా ఉన్న మా అన్నయ్య, మేమందరం అన్నయ్యగా పెద్దన్నయ్యగా భావించే శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు వారి సొంత వారే ముందుండి ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి ముందుకెళ్తున్నారు. కాబట్టి మా మద్దతు మేము తెలుపుతూ ఈ పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తాం. ధన్యవాదాలు.